హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లే ఎస్టీ బాక్స్ అయితే వచ్చింది మార్కెట్లోకి అండి. దీని అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత అక్కడ టీవీ కనెక్ట్ చేసి దీంట్లో ఇంటర్ఫేస్ ఎలా ఉంది, అలాగే దీని క్వాలిటీ ఎలా ఉంది, అలాగే మిగిలిన విషయాలు అయితే మాట్లాడదాం. ముందైతే అన్బాక్స్ చేసి చూద్దామండి. ఓకేనండి, అన్బాక్సింగ్ అయితే చేద్దామండి. ఈరోజు మనం ఎగ్జిట్ ఏముంది నాకు కూడా, బాక్స్లో ఏముంది అయితే నాకు తెలియదు, ఏ టైప్ బాక్స్ ఉందని నాకు తెలియదండి. బాక్స్ అయితే అన్బాక్స్ చేస్తు దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే చూద్దాం. మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ టాటా ప్లే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే టాటా ప్లే ఉంది, ఇక్కడ టాటా ప్లే ఉంది. ఈ లోగో మారిపోయిందండి. ఇప్పటి వరకు మీకు టాటా స్కై ఉండేది లోగో, ఇప్పుడైతే మీకు టాటా ప్లే కింద అయితే లోగో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్టయితే టాటా ప్లే ఎస్టీ అని ఉంది మీకు. ఇక్కడ సీల్ బ్రోక్ చేయాలండి. అలాగే ఇక్కడ టాటా ప్లే ఉంది. కింద చూస్తున్నట్టయితే ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ ఉందండి. అలాగే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి జూలైలో అయింది. అలాగే టాటా ప్లే ఉంది ఇక్కడ. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ బై ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి. సరే అండి, అన్బాక్స్ అయితే చేద్దాం. అన్బాక్స్ చేసి మనం లోపల కంటెంట్ ఏముందో చూద్దాం. బూమ్, వావ్. ఇది టాటాస్కే, ఇది ఓల్డ్ బాక్స్ ఉంది కదండి. లాస్ట్ వీడియో మీరు చూసినట్టే తెలుస్తుంది. ఇక్కడ టాటా ప్లే కనిపిస్తుంది చూడండి, టాటా ప్లే హెచ్డి చాలా బాగుందండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ టైం, మీకు సేమ్ ఫ్యూచర్స్ ఉన్న సెటప్ బాక్స్ అయితే హెచ్డి బాక్స్ అయితే వస్తుందని అనుకున్నాను. వస్తుందేమో బాగుండు అనుకున్నాను. సేమ్ అదే హెచ్డి బాక్స్ అయితే మీకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా బాగుందండి. ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా స్లిమ్గా ఉంది హెచ్డి బాక్స్ అనేది, చూసారు కదా. అలాగే ఇక్కడ మేడ్ ఇన్ ఇండియన్ ఉంది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు డాల్బీ ఆడియోని వస్తుంది. ఇక్కడ హెచ్డిఎంఐ ద్వారా మీకు డాల్బీ ఆడియో అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ అలాగే ఏవికి సంబంధించిన పోర్ట్స్ అయితే ఉన్నాయండి. ఇది పవర్ అడాప్టర్. అలాగే ఇక్కడ ఈ పోర్ట్ అయితే మనకు యూజ్ కాదులేండి. టాటా ప్లే అండ్ ట్రేడ్ మార్క్ ఆఫ్ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది ఇక్కడ, హెచ్డిఎంఐ సాటిఎంఐ. చూసారు కదా చాలా బాగుందండి బాక్స్ అయితే టాటా ప్లే. నెక్స్ట్ మనం అడాప్టర్, అడాప్టర్ కూడా మీకు సేమ్ అయ్యిందండి అడాప్టర్ అండి. అండ్ నెక్స్ట్ అది చూసి రిమోట్ కూడా మీకు సేమ్ రిమోట్ వస్తుంది. వావ్, ఇది కూడా టాటా ప్లే అండి. కనిపిస్తుంది కదండి టాటా ప్లే రిమోట్, మీకు సేమ్ రిమోట్ అండి. ఇక్కడ చూస్తున్నట్టయితే టాటా ప్లే సేమ్ రిమోట్ అండి. టాటాస్కే రిమోట్ కూడా మీకు ఇక్కడ కూడా లోగో ఒక్కటే చేంజ్ అయింది. వావ్, చాలా బాగుందండి. ఇందులో ఇన్బుల్ట్ సెల్స్ కూడా వస్తాయి. అండ్ ద ఇన్సైడ్ మీకు హెచ్డిఎంఐ కేబుల్ పడితే ఒకటి ఉంటుందండి. హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఒకటి ఉందండి. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే టాటా ప్లే ఎస్టీ సెటప్ బాక్స్ అండి, చాలా బాగుంది. ఇది ఈ బాక్స్ అయితే మనం టీవీ కనెక్ట్ చేసి ఒకసారి చూద్దాం. ఇది యాక్టివేషన్ బాక్స్ కాదండి. ఈరోజు స్టాక్ అయితే ఈరోజు వచ్చింది కాబట్టి బాక్స్ అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను మీకు. బాక్స్కి అయితే మనం సెట కనెక్ట్ చేసి అక్కడ దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చూద్దాం మనం. ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ మీరు చూసినట్టయితే నేను టీవీకి బాక్స్ అనేది కనెక్ట్ చేశానండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి టాటా ప్లే లోగో. అలాగే మీకు ఇక్కడ హెచ్డి సెటప్ బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీ బ్యాక్ సైడ్ చూసినట్టయితే హెచ్డిఎంఐ పోర్ట్ అనేది ఉంది, దానికి హెచ్డిఎంఐ కేబుల్ పెట్టాను. అలాగే ఇక్కడ డిష్ నుంచి వచ్చిన కేబుల్ వైర్ అయితే కనెక్ట్ చేశాను. పవర్ అడాప్టర్ సంబంధించిన పవర్ అయితే మీకు ఇక్కడ కనెక్ట్ చేశానండి. నెక్స్ట్ అయితే సెట మీకు చూపిస్తాను. నెక్స్ట్ అయితే మీకు ఇంటర్ఫేస్ స్టార్టింగ్ టాటాస్కే సంబంధించిన టైపే మీకు అలాగే ఉంటుందండి. నెక్స్ట్ అయితే మనం చేద్దాం ఇంగ్లీష్ అండ్ 1080 అండ్ నెక్స్ట్ స్క్రీన్ అండ్ యూనివర్సల్ సింగిల్ ఎల్ఎంబి అలాగే జీసెట్ కేన్. అండ్ ఇది కూడా మీకు ఓల్డ్ సాటిలైట్కి ఓల్డ్ ట్రాన్స్పోండర్స్కి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అయితే స్క్రీన్కి వెళ్దాం. సిగ్నల్ అయితే మీకు ఇండికేటర్ అలాగే సిగ్నల్ స్ట్రెంత్ అండ్ సిగ్నల్ క్వాలిటీ అండ్ వెయిట్ అని వెయిట్ చేద్దామండి. నెక్స్ట్ స్క్రీన్ ఆప్షన్ వస్తుంది మీకు ఇక్కడ. అండ్ నెక్స్ట్ స్క్రీన్ వచ్చింది అండ్ నెక్స్ట్ స్క్రీన్.
మొబైల్ వాలెట్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ సే పేమెంట్ ఓకే అండి ఇంటర్ఫేస్ అయితే మీకు పాత టాటా స్కేస్ సంబంధించిన సెటప్ బాక్స్ ఏదైతే ఉందో సేమ్ ఇంటర్ఫేస్ అయితే ఉంది సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది అప్డేట్ అయితే పెట్టిన తర్వాత నెక్స్ట్ మనం ఆ ఫీచర్స్ చెక్ చేద్దాం సాఫ్ట్వేర్ అప్డేట్ చెక్ చేద్దాం అండి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది మీకు మారిపోతుంది అప్డేట్ అయితే అయిపోయిందండి కంప్లీట్ మీకు అప్డేట్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది చెక్ చేద్దాం అండి సేమ్ ఇక్కడ టాటా ప్లే ఏదైతే లాస్ట్ టైం మీకు ఇంటర్ఫేస్ ఎలాగైతే ఉందో సెటప్ బాక్స్ లోని అప్డేట్ అయిన తర్వాత సేమ్ టాటా ప్లే సెటప్ బాక్స్ కూడా మీకు అప్డేట్ అయిన తర్వాత సేమ్ ఇంటర్ఫేస్ అయితే ఉందండి ఇక్కడ యూజర్ సెట్టింగ్స్ సేమ్ అయితే ఉంది అలాగే సిస్టమ్ సెట్టింగ్స్ సేమ్ అయితే అలాగే ఉందండి ఇక్కడ ఒకసారి మనం చెక్ చేద్దామండి సిగ్నల్ టెస్ట్కి వెళ్తే ఇక్కడ చూస్తున్నైతే G-SAT-T TP-20 బూమ్ న్యూ సాటిలైట్కి అయితే న్యూ ట్రాన్స్పాండర్స్ అయితే మనకు కనెక్ట్ ఓకే నెక్స్ట్ అండ్ సేమ్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఉందండి యథావిధి కానీ ఏదైతే మారుతుందండి నెక్స్ట్ అయితే దీని గురించి అయితే ఇంకా చూసారు కదండి అన్బాక్సింగ్ వీడియో అట్లా ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే చూసాం ఇక్కడ టాటా స్కై లోగో మీద ఆల్రెడీ ఒక బాక్స్ అయితే మీకు అన్బాక్స్ చేసి చూపించాను ఈ స్లిమ్ బాక్స్ అని ఆ వీడియో మీకు కార్డ్స్లో పెడతాను అలాగే డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అలాగైతే సేమ్ అయితే మీకు సేమ్ డిజైన్లో వచ్చింది మార్కెట్లోకి మళ్ళీ టాటా ప్లే కింద ఇక్కడ లోగో టాటా ప్లే వచ్చింది అలాగే ఇక్కడ HDN కనబడుతుంది చూసారు కదా ఇక్కడ మేడ్ ఇన్ ఇండియన్ ఉంది అలాగే ఇక్కడ కొత్తగా అయితే మీకు డాల్బీ అయితే యాడ్ అయింది నెక్స్ట్ అయితే మనం ఈ బాక్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే కస్టమర్కి మనం ఇది వేసి అక్కడ ఇన్స్టాలేషన్ చేసి దీని వీడియో అండ్ ఆడియో ఎలాగ ఉందో చూద్దాం అప్పుడైతే దీన్ని చెక్ చేద్దామండి మనం చెక్ చేసిన తర్వాత ఎలాగొస్తుందో క్వాలిటీ తెలుస్తుంది బాగుందండి మళ్ళీ స్టార్టప్ల కింద రావడం చాలా బాగుంది ఫస్ట్ టైం అయితే నేను షాక్ అయ్యాను ఎందుకంటే మళ్ళీ ఈ డిజైన్ వస్తుందని అనుకోలేదు నేను ఈ డిజైన్ అయితే వచ్చింది మనకి చాలా అయితే బాగుంది బాక్స్ అయితే చూద్దామండి క్వాలిటీ అయితే చెక్ చేద్దాం నెక్స్ట్ ఇన్స్టాలేషన్ తర్వాత కస్టమర్ చేసిన తర్వాత దీని వీడియో ఆడియో ఎలా వస్తుంది డాల్బీని ఇచ్చారు కొత్తగా మీకు ఇక్కడ కొత్తగా అయితే బాగుంది చాలా బాగుంది ఇంటర్ఫేస్ బాగుంది ఇక్కడ మేడ్ ఇన్ ఇండియన్ ఉంది బాక్స్ అయితే చాలా బాగుందండి అన్బాక్సింగ్ చూసినట్టయితే మీ ఇక్కడ ఓకేనండి దీని వీడియో నెక్స్ట్ వీడియో చూద్దామండి నెక్స్ట్ వీడియోలో మనకి క్వాలిటీ అలాగే ఆడియో అండ్ వీడియో ఎలా వస్తుందో చెక్ చేద్దాం ఓకేనండి వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్.